లో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లా ట్రెండ్ నడుస్తోంది ఆ మహనీయుడి జీవితం ఆధారంగా ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ కావడంతో అటు రాజకీయంగానూ ఇటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా లక్ష్మీ పార్వతి కోణంలో ఉంటుందని వర్మ చెప్తున్నారు వర్మ సినిమా ఎలా తీస్తాడో అందరికీ తెలుసు ఖచ్చితంగా అందులో కాంట్రవర్సీ ఉంటుందని గత సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు చెప్తున్నారు ఇంకా పార్టీలో కూడా చేరని సీనియర్ నటి వాణి విశ్వనాథ్ ఏకంగా వర్మకే వార్నింగ్ ఇచ్చేసింది సినిమా ఆపకపోతే ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ హెచ్చరించింది ఏమైందో ఏమో కానీ వర్మ ఈ సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశాడు ఇక నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రి జీవితంపై సినిమా తీయాలన్న సంకల్పంతో రంగంలోకి దిగారు దర్శకుడిగా తేజాన్ని సెలెక్ట్ చేసుకున్న బాలయ్య ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని స్వయంగా తానే పోషించాలని నిర్ణయించుకున్నాడు అప్పట్లో ఎన్టీ రామారావు రాజకీయంగా ప్రభంజనం సృష్టించిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో సుడిగాలి పర్యటన చేశారు అప్పుడు ఎన్టీఆర్ ప్రయాణించిన చైతన్య రథానికి ఆయన కుమారుడు హరికృష్ణ డ్రైవర్ ఎక్కడా అలుపన్నది లేకుండా వేల కిలోమీటర్లు నడిపారు ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్లో చైతన్య రథాన్ని కూడా చూపిస్తారట దానికి డ్రైవర్ హరికృష్ణ పాత్రలో నందమూరి కళ్యాణరామ్ కనిపిస్తాడట ఈ సినిమాలో ఇతర తారాగణం కోసం వెతుకుతోంది చిత్ర యూనిట్ సాయి కుర్రపాటి విష్ణు ఇందూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది వర్మ బాలయ్య నువ్వా నేనా అన్నట్టు రంగంలోకి దిగితే వీళ్ళ మధ్యలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా చేరారు లక్ష్మీ గ్రంథం అంటూ ఓ సెటరికల్ సినిమాను ప్రకటించి అందరి దృష్టిలో పడ్డాడు అదోడి సినిమా అనౌన్స్ చేశాడో లేదో లక్ష్మీపార్వతి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తన జీవితంపై సినిమా తీయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని లేకపోతే వెళ్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మరి ఈ ఎన్టీఆర్ బయోపిక్ లలో ఏది ముందొస్తుందో ఏది హిట్ అవుతుందో కాలమే జవాబు చెప్పాలి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్